ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి సిఈసికి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలకు కారణమేంటి? ఘర్షణల వెనుక ఎవరున్నారు? అల్లర్లకు ముందుగానే కుట్ర పన్నారా? హింసను ఎందుకు ఆపలేకపోయారు అనే కోణాల్లో విచారణ చేసి రూపొందించిన నివేదికను ఏపీ ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు పంపించింది. ఈ నివేదిక పరిశీలన తర్వాత దాడులకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దాడులకి కారణమైనటువంటి కీలక నేతలను కూడా అరెస్టు చేయనున్నట్లుగా తెలుస్తోంది. హింసాత్మక ఘటనపై ప్రాథమిక విచారణకు వచ్చినట్లుగా కూడా ఈ సిఈసి నివేదిక సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. ఆ ప్రాథమిక విచారణకు సంబంధించినటువంటి నివేదికను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపడం జరిగింది. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద సిట్ తోటి దర్యాప్తు చేయించాలని కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిట్ ఏర్పాటు కూడా పూర్తయింది. అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన ఈ రోజు రాత్రికి వెలువడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ సిట్ యొక్క దర్యాప్తుకు సంబంధించినటువంటి విచారణ మొత్తాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేయాల్సి ఉంటుంది. అటు పల్నాడు, తాటిపత్రి, తిరుపతిలో జరిగినటువంటి ఘటనలన్నిటి మీద కూడా సిట్ దర్యాప్తు చేసి ఒక నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కీలక నేతలను అరెస్ట్ చేసే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. అటు తిరుపతితో పాటు ఇటు పల్నాడులో కొంతమంది వైసీపీకి చెందినటువంటి నేతలను అరెస్ట్ చేశారు. అయితే కీలకమైనటువంటి నేతలు, ఎందుకంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామన్ రెడ్డి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందినటువంటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక చిత్తూరులో సంబంధించి అక్కడ నాని పులివర్తి నానిపై దాడికి పాల్పడిన వాళ్ళలో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. దీని వెనుక అసలు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్లు అయితే ఉన్నాయి. ఈ బహుశా ఈ రాత్రికి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది పోలీసు అధికారులు వాళ్లకు కొమ్ము కాసే విధంగా వ్యవహరించాలన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ల వైఖరి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, దీనికి సంబంధించి కూడా కొంతమంది పోలీసు సిబ్బంది మీద ఈ రాత్రికి క్రమశిక్షణ చర్యలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి ఎందుకంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరగబోతా ఉంది. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి ఈవీఎంల భద్రత మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీలు కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా ఈవీఎంల భద్రత మీద పెద్ద ఎత్తున తమ యొక్క ఆందోళన వెలిబుచ్చుతున్నట్టు నేపథ్యంలో ఎందుకంటే స్వయంగా మహిళా పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల వద్దే పులివర్తి నాని ఆ స్ట్రాంగ్ రూమ్ చూసి బయటికి వచ్చిన క్రమంలో ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోనే పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో అసలు స్ట్రాంగ్ రూముల భద్రత మీద పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి 25 కంపెనీల స్పెషల్ పోలీస్ బలగాలను కూడా కేంద్ర బలగాలను ఇక్కడ పంపడం జరిగింది. ఆ బలగాలన్నింటిలో కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యి మరో 15 రోజుల తర్వాత కూడా అంటే జూన్ 20 వరకు కూడా కేంద్ర బలగాలను రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం అటు స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి భద్రతాపరమైనటువంటి పరిశీలన కోసం ఏపీసీఓ ఎంకే మీనా క్షేత్రస్థాయి పర్యటనలు కూడా వెళ్ళబోతా ఉన్నారు దేవి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.